Hi, hello, namaste, good morning everyone. Welcome back to my channel, Sauji Dakshu Vlogs. Chudandi friends, ee roju aithe enno poshakalato nindina healthy recipe andi. Ee dosa okkasari meer tinte pade pade tinalanipinche protein dosa. Idi ela prepare chesukovali? Deeniki kavalsina ingredients enti? Asalu ye vidhanga manam కొలతలు తీసుకోవాలనేది మొత్తం కూడా ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీంట్లోకి చాలా టేస్టీ చట్నీ కూడా మీకు చూపించబోతున్నానండి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ తీసుకొని దాంతో రేషన్ బియ్యమైనా మీరు వండుకొని బియ్యమైనా సరే తీసుకోండి. నెక్స్ట్ అదే గ్లాస్లో హాఫ్ వరకు పెసలు తీసుకున్నానండి. నెక్స్ట్ అదే గ్లాస్తో హాఫ్ వరకు కందిపప్పు తీసుకుంటున్నాను. మెజర్మెంట్స్ మాత్రం కరెక్ట్గా ఉండాలండి. నెక్స్ట్ అదే గ్లాసు పావు వంతు పచ్చిశనగపప్పు అండి, చూసారు కదా. నెక్స్ట్ ఇదే గ్లాస్తో పావు వంతు మినపగుండ్లు. నెక్స్ట్ అదే గ్లాస్తో పావు వంతు వేరుశనగలు. సో ఈ 6 ఇంగ్రీడియంట్స్ చాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సో ఇందులోకి 1 స్పూన్ మెంతులు వేసేసుకోండి. సో ఇవి మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి. ఇది చాలా టేస్టీ హెల్దీ రెసిపీ అండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఇవి మొత్తం కూడా మిక్స్ చేసి ఒక గిన్నెలో వేసేసుకొని 2 టైమ్స్ వాష్ చేసేసుకోండి శుభ్రంగా. సో మీరు నైట్ డిన్నర్లోకి ఈ దోశ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నట్లయితే మార్నింగ్ నానబెట్టుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవాలనుకున్నట్లయితే నైట్ నానబెట్టుకోండి. సో నేనైతే నైట్ నానబెట్టుకుంటున్నానండి. ఓవర్ నైట్ నానితే చాలా టేస్టీగా ఉంటుంది దోశ, బ్రేక్ఫాస్ట్లో కూడా హెల్దీ రెసిపీ తిన్నట్లుగా ఉంటుందన్నమాట. సో 2 టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకుందామండి. మార్నింగ్ చూడండి, అసలు మొత్తం కూడా ఉబ్బినట్లుగా ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే మార్నింగ్ మీకు చూపిస్తున్నాను, చూసారు కదా బాగా నానాయి. ఒక్కసారి మళ్ళీ కడిగి తీసుకొచ్చానండి. ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. మీకు మరిన్ని ఉన్నట్లయితే చిన్న మిక్సీ జార్ అయితే 2 సార్లు వేసేసుకోండి, పెద్ద జార్ అయితే ఒకేసారి వేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇందులోకైతే తగినంత ఉప్పు వేసేసుకుంటానండి. సో మీరు అల్లం కూడా వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో నేనైతే వేయట్లేదండి. సో ఎందుకంటే మా పిల్లలు తినడానికి ఇష్టపడరన్నమాట. ఇప్పుడు చూడండి, గ్రైండ్ చేసి తీసుకొచ్చానండి. చాలా మెత్తగా వచ్చింది, చూసారు కదా. లైట్గా గ్రీన్ కలర్లో కూడా ఉంది పెసలు వేయటం వల్ల. సో ఇప్పుడైతే ఇదంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. మనకి పిండి లూజ్గా కావాలి అనుకున్నట్లయితే వాటర్ కలుపుకోండి, టైట్గా ఉండాలి అనుకున్నట్లయితే వాటర్ అవసరం లేదండి. సో దోశలు ఎప్పుడు పలచగానే వేసుకుంటారు కదా చాలామంది. సో ఇప్పుడైతే ఈ పిండిలోకి తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. నెక్స్ట్ జీలకర్ర 1 స్పూన్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలండి. అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు సన్నగా తరిగి, నేనైతే వేయట్లేదండి. నెక్స్ట్ సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, ఇవి మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఇందులోకి చాలా టేస్టీ రుచికరమైన చట్నీ తయారు చేసుకుందామండి. ఆ చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను, దయచేసి ఎక్కడా స్కిప్ చేయొద్దు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక బాండిల్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని 1 స్పూన్ మినపగుండ్లు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక 5 వెండి మిరపకాయలు తీసుకొని మధ్యకి ఇలా కట్ చేసి వేసేసుకుంటే ఆ వేడికి చింది మీద పడుకోకుండా లోపల లోపలే వేగుతాయన్నమాట. సో నెక్స్ట్ అయితే ఒక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసేసుకుంటున్నానండి. సో ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, రైస్లో కూడా చాలా బాగుంటుంది, ఎక్కడా స్కిప్ చేయొద్దండి. నెక్స్ట్ అయితే 1 టమాటా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలండి, ఒక 5 సెకండ్స్ పాటు వేగనివ్వాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఫస్ట్ పచ్చి కొబ్బరి ముక్కలే వేసుకోవాలండి, బట్ ఏంటంటే ఆయిల్ బాగా వేడెక్కిందనమాట. సో తొందరగా ఇంకా టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు వేసేసానమాట. ఫస్ట్ కొబ్బరి ముక్కలే వేసేసి వేయించుకోవాలి. మొత్తం ఈ విధంగా ఒక 5 సెకండ్స్ పాటు వేగనివ్వండి. ఆ తర్వాత చల్లారాలు కాబట్టి ఇది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసేసుకుంటున్నానండి. ఒక చిన్న గ్లాస్తో వేరుశనగలు వేయించి పెట్టుకున్నాను ఆల్రెడీ నేను.
డైలీ బ్రేక్ఫాస్ట్లోకి హడావుడి అయిపోతుందని ఒకేసారి వేయించి పెట్టుకుంటానన్నమాట. ఒక చిన్న గ్లాసు ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్నాను, పైన పీల్ కూడా తీసుకున్నానండి, మీ ఇష్టం అది. సో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకొని తగినంత ఉప్పు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి. చూసారు కదా చాలా టైట్గా ఉంది పచ్చడి, ఇదైతే రైస్లో కూడా చాలా బాగుంటుందని చెప్పాను కదా. సో ఇప్పుడైతే పోపు వేసేసుకుంటున్నానండి. ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకొని, జీలకర్ర కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్స్ట్రా వేసేసుకోండి. నెక్స్ట్ వెల్లుల్లిపాయల చితక్కొట్టు వేసేసుకొని, కరివేపాకు వేసేసుకొని, మనం ఆల్రెడీ పట్టిన చట్నీ వేసేసుకొని, మనం వేసుకునే దోశల్లోకి చట్నీ లూజ్గా ఉంటే బాగుంటుంది కాబట్టి వాటర్ ఈ విధంగా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి. సో ఇప్పుడైతే గుమగుమలాడే చాలా రుచికరమైన టేస్టీ చట్నీ రెడీ అయిపోయింది కాబట్టి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడైతే ఒక స్మాల్ టిప్ మీతో షేర్ చేసుకోబోతున్నాను, అదేంటంటే మన ఇంట్లోకి ఎప్పుడైనా సరే కాలీఫ్లవర్ తీసుకొచ్చినట్లయితే దానిలో సన్న పురుగు, అంటే ఎక్కువ రోజు నిల్వ పెట్టారనుకోండి బూజులాగా పట్టి అందులోకి పురుగు చేరుతుందేమో అని డౌట్ కంపల్సరీగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో ఆ పురుగు పోవాలి అనుకున్నట్లయితే ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోండి కాలీఫ్లవరు. ఆ తర్వాత స్టవ్ పై ఒక గిన్నె పెట్టి వేడి నీళ్లు కాచండి. ఈ విధంగా వేడైన తర్వాత స్టవ్ ఆపేసి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఉంటుంది కదా అది వేసేసేయండి. ఆ వేడికి ఏదైనా పురుగు ఉన్నా కూడా అడుక్కు వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇక్కడ నేను తీసుకున్నది ఫ్రెష్ ఫ్లవర్ అయినా సరే ఏమైనా డౌట్ ఉంటుందేమో అని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నానండి. అటు ఇటు 2-3 సార్లు కలిపేసి ఆ తర్వాత మనం వడకట్టుకున్నట్లయితే మన డౌట్ క్లియర్ అయిపోతుంది అన్నమాట. ఈ టిప్ ఎవరికైనా తెలియనట్లయితే తెలుసుకుంటారని చెప్తున్నాను. సో ఇప్పుడైతే దోశ వేసేసుకుంటున్నానండి. స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని వేడెక్కిన తర్వాత ఆయిల్ అప్లై చేసేసుకోండి. ఇక్కడైతే దోశ చాలా చిన్నది వేస్తున్నాను, మా పిల్లలు మమ్మీ చిన్నది వేయి అని అంటున్నారు. సో అందుకోసమే చాలా చిన్నది వేస్తున్నాను అన్నమాట. సో కొంచెం మందంగా కూడా ఉంది. సో ఈ విధంగా లైట్గా వేడెక్కిన తర్వాత దోశ చుట్టూ కూడా ఆయిల్ అప్లై చేసేసుకోవాలండి. నెక్స్ట్ మనం నార్మల్గా దోశలు ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా రివర్స్లో తిప్పుకోవాలి. సో చూసారు కదా ఇప్పుడైతే దోశ 2 వైపులు కాలిందనమాట. సో ఇప్పుడు ఇదైతే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. ఈ దోశల్లోకి చాలా టేస్టీ రుచికరమైన చట్నీ తయారు చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఈ ప్లేట్లో సర్వ్ చేసేసుకుందామా. సో ఎన్ని దోశలైనా తినాలనిపిస్తుంది అన్నమాట ఈ విధంగా అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బాయ్ బాయ్, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను.